Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అందరూ కలిసి చంద్రబాబును ఆ భ్రమంలోనే ఉంచుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు వాస్తవం అర్థం కావడం లేదు. జగన్ ప్రభుత్వం పైన వ్యతిరేకత ప్రజల్లో ఉందన్న భ్రమలో ఉన్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఉన్న నేతలకు మాత్రం పరిస్థితి అర్థమవుతోంది. అందుకే పార్టీ కార్యక్రమాలను కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. చంద్రబాబు సీనియర్ నేత, ఆయనకున్న రాజకీయ అనుభవం తెలుగు రాష్ట్రాల్లో ఎవరికీ లేదు. కానీ కాలం మారింది, పరిస్థితులకు అనుగుణంగా పంచుకోవాలి. గత 2 ఏళ్ల నుంచి చంద్రబాబు పెద్దగా ప్రజల్లోకి పర్యటించింది లేదు. కరోనా కారణంగా 1.5 ఏళ్లుగా హైదరాబాద్కే పరిమితమవుతున్నారు. హైదరాబాద్ రాజధానుల వ్యవహారం, మద్యం, ఇసుక పాలసీ, టీడీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలు, అక్రమ కేసులు వంటివి వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందనే చంద్రబాబు భావిస్తున్నారు. ఆయన వచ్చే నివేదికల్లో కూడా అవే ఉంటున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు మాదిరిగానే చంద్రబాబును కొందరు భ్రమల్లో ఉంచుతున్నారన్నది ఇట్టే అర్థమవుతోంది. అనుకూల మీడియా కూడా అలాగే ఫోకస్ చేస్తుంది. అంత వ్యతిరేకత ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడం, తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీకే ప్రజల పట్టం కట్టడం వంటివి కూడా చంద్రబాబు పక్కన పెట్టేశారు. ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉందనే చెబుతున్నారు. కానీ నేతలు మాత్రం పెద్దగా లేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. అచ్చెన్నాయుడు అరెస్ట్ వంటి ఏ అంశం కూడా రాష్ట్ర స్థాయిలో ప్రభావం చూపలేదు. చంద్రబాబు ఇటీవల ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేయాలని, 175 నియోజకవర్గాల్లో చేపట్టాలని పిలుపునిచ్చారు. కానీ దీనికి పెద్దగా స్పందన కనిపించలేదు. ముఖ్యమైన ప్రాంతాలు తప్ప మిగిలిన చోట్ల నేతలు మమ అనిపించారు. 10 మందితో నిరసనలు తెలియజేసి కెమెరా ముందు కనిపించి వెళ్లిపోయిన వారు కూడా ఉన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత రావడానికి ఇంకా సమయం పడుతుందని అనేక మంది నేతలు అభిప్రాయపడుతున్నారు. కానీ తమ అధినేత చంద్రబాబును కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని, భ్రమంలో ఉంచుతున్నారని టీడీపీకి చెందిన ఒక నేత చెబుతుండడం విశేషం. మొత్తం మీద అధికారంలో ఉన్న మాదిరిగానే ఒక బలమైన కోటరీ చంద్రబాబును ఇప్పటికీ భ్రమంలో ఉంచుతుందన్న టాక్ పార్టీలోనే వినిపిస్తోంది.